చూస్తున్నారు కదా, ఇది నీలగిరి శాండిల్ ఫెయిర్నెస్ ఫేస్ ప్యాక్ అనమాట. అక్కడ మైసూర్లో నేను పర్చేస్ చేశాను. ఇది నాకు 300కి వచ్చింది అనమాట. ఇక్కడ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, ఇంకా బ్యాచ్ నెంబరు, నెట్ వెయిట్ అన్నీ కూడా ఇస్తారు. నెట్ వెయిట్ వచ్చి 150 గ్రామ్స్ అనమాట. ఎక్స్పైరీ డేట్ కూడా ఇస్తారండి, 36 మంత్స్ ఆఫ్టర్ మనం ఇది యూజ్ చేయకూడదు. అండ్ ఎక్కడైనా కూల్గా డ్రై ప్లేస్లోని ఇది మనం స్టోర్ చేసుకోవాలి. మనకి ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇది ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయిందంటే నీలగిరి అరోమా ట్రేడింగ్ కంపెనీలో మ్యానుఫ్యాక్చర్ అయిందండి. ఇందులో మనకి కాంపోజిషన్ ఎలా ఉంది అనేది ఇచ్చారు, అలాగే ఇందులో ఏంటంటే ఉన్నాయని కూడా ఇచ్చారండి. ఎట్ల చందనం, లక్ష, లోధ్ర, మంజిష్ట, ఇంకా అలాగే వన హరిద్ర అనేవి ఇందులో మిక్స్ అయ్యి ఉంటాయన్నమాట. సో మనం ఫేస్కి అప్లై చేసినప్పుడు చల్లగా ఉంటుంది, చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఇక్కడ ఇండికేషన్ అయితే ఇచ్చారండి దేనికి ఇది పని చేస్తుంది అని చెప్పేసి, హైపర్ పిగ్మెంటేషన్కి, యాక్నీకి, చికెన్ పక్స్ వచ్చి మనకి అక్కడ స్పాట్స్ ఉండిపోతాయి కదండి, ఆ స్పాట్స్ పోవడానికి కూడా ఇది చక్కగా పనిచేస్తుంది. ఇంకా అలాగే స్కార్స్ అనేవి ఉండవు. మన కాంప్లెక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట, మనం తెల్లగా రావడం అనేది జరుగుతుంది. మీ అందరికీ తెలిసిందే చందనం మనకి చాలా రకాలుగా ఫేస్ ప్యాకిల్లోనే అన్నిటిలో కూడా యూజ్ చేస్తుంటారు, ఈవెన్ సోప్స్లో కూడాను అప్లై చేసుకోవాలనేది కూడా ఇచ్చారండి. ఇది వేసుకున్న తర్వాత మనకి అది ఆరిన తర్వాత మనం వాష్ చేసేసుకోవచ్చు. అండ్ కళ్ళకి తగలకుండా కళ్ళ చుట్టూ కొంచెం దూరం ఉంచి మనం ఫేస్కి అప్లై చేసుకోవాలి. అయితే మనకి ఇది ఇక్కడ దొరకడం అనేది కష్టమైనప్పుడు మనకి ఈ రకంగా కూడా ఇక్కడ అవైలబుల్గా ఉందన్నమాట. అయితే హర్బల్ శాండిల్ ఫేస్ ప్యాక్ అని చెప్పి ఇక్కడ అమ్ముతున్నారు. సో దీన్ని వాల్యూమ్ ప్యాక్ కూడా సేమ్ దీనిలాగే ఉంది. అండ్ ఇది కూడా మనకి ఇంచుమించుగా సేమ్ ఫ్రేగ్రెన్స్ అయితే వస్తుంది. సో ఇప్పుడు ఈ ఫేస్ ప్యాక్ని నేను ఫేస్కి అప్లై చేసి చూపిస్తున్నానండి. చాలా స్మూత్గా స్ప్రెడ్ అయిపోతుంది ఫేస్ అంతా కూడాను. అది మనకు ఒక పేస్ట్ లాగా, లైక్ ముల్తానీ మట్టి మనం ఆ ఫేస్కి అప్లై చేసుకున్నప్పుడు ఏ రకంగా అనిపిస్తుందో అదే రకంగా ఉంటుంది. కాకపోతే ఇది చాలా సాఫ్ట్గా ఇంకా మంచి ఫ్రేగ్రెన్స్తో ఉంటుందన్నమాట. ఇది వీక్లీ ట్వైస్ కానీ థ్రైస్ కానీ మనం ఫేస్కి అప్లై చేసుకోవడం వల్ల మన స్కిన్ ఫెయిరర్గా తయారవుతుంది. ఇంకా స్కిన్లోని ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడాను అది రిపేర్ చేయడం అనేది జరుగుతుంది. ఇందులో మంజిష్ట ఉంది కదండి, మంజిష్ట మన స్కిన్ని టైట్గా ఇంకా మంచి కలర్లోకి వచ్చేటట్టు చేస్తుంది అనమాట. అలాగే గంధం, మంచి గంధం ఇక్కడ యూజ్ చేశారు. మీకు తెలిసిందే మనకి మైసూర్ నుంచే ఎక్కువగా గంధం అనేది సప్లై అవుతూ ఉంటుంది. అలాగే మనకి అక్కడ మైసూర్ శాండిల్ సోప్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి. ఆ మైసూర్ శాండిల్ సోప్స్ కూడా చాలా మంచిగా పనిచేస్తాయండి. అయితే ఇది ఈ ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల మన స్కిన్కి ఒక చలవదనం అనేది కలుగుతుంది అనమాట. సో అప్లై చేసుకున్న ఒక 10 మినిట్స్లో ఇది కంప్లీట్గా ఇలా డ్రై అయిపోతుంది అండ్ టైట్గా కూడా అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఇది క్లీన్ చేయబోతున్నాను. కూల్ వాటర్తోనే క్లీన్ చేసుకోవచ్చు అండి చక్కగాను. ఒక క్లాత్ కానీ లేదంటే కాటన్ తీసుకొని మనం ఇలా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా మీకు తేడా అనేది కనిపిస్తుంది కదా, చాలా స్మూత్గా ఇంకా ఫెయిరర్గా అవుతుంది స్కిన్ అంతా కూడాను. మనకి ఉన్న ఓపెన్ పోర్స్ ఏవైతే ఉంటాయో అవి క్లోజ్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ మీ స్కిన్ టెక్స్చర్ అంతా కూడాను కంప్లీట్గా చేంజ్ అవుతుందండి. ఇది వాడుతున్న కొద్దీ మీకు తేడా అనేది తెలుస్తుంది అనమాట. ఒక 3 వీక్స్ కల్లా మీకు అందులో ఉన్న డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. సో ఇప్పుడైతే నేను కంప్లీట్గా క్లీన్ చేసేసాను. అండ్ మనకి ముల్తానీ మట్టి అప్లై చేసుకునేటప్పుడు ఏ రకంగా స్మూత్గా తయారవుతుందో ఆ రకంగా స్మూత్నెస్, ఇంకా అలాగే ఫెయిర్నెస్ కూడా వచ్చేస్తుంది మన స్కిన్లోని. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. చూసారు కదండి, మనం వీక్లీ థ్రైస్ ఈ ప్యాక్ని అప్లై చేసుకోవడం వల్ల మన స్కిన్లోనే చాలా వరకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. కలర్ కాంప్లెక్షన్ ఇంప్రూవ్ అవ్వడం, ఇంకా అలాగే మనకి ఓపెన్ పోర్స్ ఉన్నట్లయితే ఆ ఓపెన్ పోర్స్ క్లోజ్ అవ్వడం, ఇంకా అలాగే మన స్కిన్లోనే ఎటువంటి డ్యామేజెస్ ఉన్నా కూడా అవి రిపేర్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇందులో ఉన్న హర్బల్ ప్రాపర్టీస్ వలన మనకి మన స్కిన్కి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి అండ్ నో సైడ్ ఎఫెక్ట్స్. ఇందులోని ప్రత్యేకంగా మనకి లోద్ర,
ఇంకా అలాగే వనహరిద్ర ఇంకా మంజిష్ట ఇవన్నీ కూడా ఉండడం వల్ల మన స్కిన్లోని ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే అవి రిపేర్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఇంకా అలాగే మన స్కిన్ కాంప్లెక్షన్ ఇంప్రూవ్ అవుతుందండి. సో ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయవచ్చు. ఆయిలీ స్కిన్నే కాదు, డ్రై స్కిన్ వాళ్ళు కూడా ట్రై చేయవచ్చు. కాకపోతే డ్రై స్కిన్ వాళ్ళు ఇది అప్లై చేసుకునే ముందు కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని ఇది అప్లై చేశారనుకోండి చాలా మంచిది. ఎందుకంటే ఇది అప్లై చేసిన తర్వాత స్కిన్ అంతా కూడా కొంచెం డ్రై అవుతుందన్నమాట. ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే చెప్పనక్కర్లేదు, చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఇస్తుంది ఇది. సో మీరు కూడా ట్రై చేయండి. ఇందులోనే రెండు రకాలు ఉంటాయి మనకి. ఇదైతే నేను మైసూర్ వెళ్ళినప్పుడు అక్కడ నేను తీసుకొచ్చాను. అండ్ ఇది వచ్చేసి మనకి ఇక్కడ అవైలబుల్గా ఉండేది అనమాట, ఆంధ్రాలోని అవైలబుల్గా ఉండేది ఇది. సో ఇది కూడా సేమ్ కాస్ట్ 300, ఇది కూడా సేమ్ కాస్ట్ అండ్ ఈక్వల్ క్వాంటిటీస్ కూడాను ఈ రెండు కూడాను. కాకపోతే వచ్చేటప్పటికి కొంచెం చేంజ్ ఉంటుంది. అండ్ ఇందులో ఉన్న హెర్బల్ ప్రాపర్టీస్ ఇందులో ఉన్నాయా అని అంటే ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయలేదండి. కేవలం వీళ్ళు ఫేస్ ప్యాక్ని ఎలా అప్లై చేసుకోవాలి, ఇంకా అలాగే ఇది అప్లై చేసుకోవడం వల్ల ఏంటి యూజెస్ అనేవి చెప్పారన్నమాట. సో రెండు కూడా ఈక్వల్ బెనిఫిట్స్ ఇస్తాయి, కాకపోతే దీని మీద ఇది బెటర్ అని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఈ బ్యూటీ టిప్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని ఇలాంటి బ్యూటీ టిప్స్ కోసం ఎస్ఆర్కే తెలుగు ఛానల్ని ఫాలో అవ్వడం మర్చిపోవద్దు. రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై బై.